హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కొండ రెడ్డెమ్మ కొండ ఇక్కడ ఉన్న దేవత రెడ్డెమ్మ తల్లి ఫ్రెండ్స్ ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ మండలం చెర్లోపల్లి సమీపంలో ఉంది ఈ ఆలయం మదనపల్లి నుంచి నలభై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఉన్న దేవత ఎంతో మహిమగల తల్లి అని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువ మంది సంతానం కోసం వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు చాలా పవిత్రంగా రావాలి మాంసం తిని ఈ ఆలయానికి రాకూడదు ముట్టు ఉన్నవాళ్ళు నెలసరి ఉన్న స్త్రీలు ఈ ఆలయానికి అస్సలు రాకూడదు ఇలాంటి మైలు అమ్మవారికి తగలకూడదు ఒకవేళ అలాంటి వారు వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న తేనెటీగలు వారిని కుట్టి ప్రాణాపాయ స్థితిని కలుగు చేస్తాయని ఇక్కడి ప్రజలు చెబుతారు ఈ ఆలయానికి ఎక్కువగా మహిళలు సంతానం కోసం వస్తూ ఉంటారు అలాంటి దంపతులు ఆదివారం ఉదయం ఉపవాసంతో ఇక్కడి సమీపంలోని తొట్టివారిపల్లికి వచ్చినట్లయితే అక్కడ అమ్మవారి వంశస్థులు ఆకుపసరు పసరు మందును ఇస్తారు ఈ మందు తిన్న తర్వాత ఆలయానికి వచ్చి కోనేరులో మునిగి బట్టలతో ఆలయం వద్ద ఉన్న రావి వేప చెట్లకు ముడుపులు కట్టి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని సంతానం కోసం ప్రార్థించాలి ఇలా వరుసగా మూడు ఆదివారాలు పసిరు మందును తీసుకోవాలి ఇలా చేసినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం వలన సంతానం కలుగుతుంది రెడ్డి తల్లి వరం వల్ల పుట్టిన పిల్లలకు అమ్మవారి పేరు కలిసేలా పేర్లు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి శేఖర్ రెడ్డి రాణి రెడ్డి ప్రసాద్ అలా అనమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ